హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ కంప్యూటర్ తెలుగు ఛానల్. అందరికీ నమస్కారం, నా పేరు మోహన్. సో ఇంతవరకు మా ఈ లెర్న్ కంప్యూటర్ తెలుగు ఛానల్ ద్వారా ఎన్నో రకాల కంప్యూటర్ కోర్స్ వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. ఎక్సెల్, పవర్ పాయింట్, టాలీ అండ్ అలాగే ఎంఎస్ వర్డ్. చాలామంది వీడియోస్ని చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు. దానికోసం నా తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో ఈరోజు మనం తెలుసుకోబోతున్న టాపిక్ ఏంటి అంటే, ఎంతోమంది వ్యూవర్స్ నాకు కామెంట్స్ రూపంలో తెలియజేశారు, ఎంఎస్ పెయింట్ని తెలుగులో తెలియజేయండి సార్, మాకు ట్యూటోరియల్ అందజేయండి సార్ అనేసి. సో ఎంఎస్ పెయింట్ గురించి నేను ఎప్పుడో వీడియో తయారు చేసేవాడినే, కాకపోతే ఇది అంతగా ఉపయోగపడదని నేను తయారు చేయలేదు. ఈ విధంగా వ్యూవర్స్ కామెంట్స్ తెలియజేయడంతో నాకు ప్రజెంట్ ఈ విధంగా వీడియో చేయాల్సి వచ్చింది. సో అలాగే ఈ ఎంఎస్ పెయింట్ ట్యూటోరియల్ అనేది తెలుగులో మన తెలుగు వ్యూవర్స్ అందరికీ కూడా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. అట్లాగే బిగినర్స్ ఎవరైతే ఉన్నారో, అలాగే చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి కూడా ఇది బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. సో టాపిక్లోకి వెళ్ళే ముందు, ఇంతవరకు మా ఇల్లెన్ కంప్యూటర్ తెలుగు బుడి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోస్ని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ ఆల్రెడీ ఇంతవరకు 200+ అబౌ వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. వాటి కోసం మీరు ప్లేలిస్ట్ పైన క్లిక్ చేసి కేటగిరీ వైజ్గా వీడియోస్ని చూడొచ్చు. సో ఈరోజు మనం టాపిక్ ఏంటో చూసేద్దాం. మరి ఫస్ట్ మనం ఏమనుకుంటున్నామంటే ఎంఎస్ పెయింట్ ట్యూటోరియల్ పెయింట్ని ఏ విధంగా ఓపెన్ చేయాలని చెప్తున్నాను కదా. ఫస్ట్ మీరు స్టార్ట్ బటన్ పని క్లిక్ చేసి ఇక్కడ ఆల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళి యాక్సెసరీస్ పని క్లిక్ చేసి ఇందులో చూసుకున్నట్లయితే ఎంఎస్ పెయింట్ ఎక్కడుందో మీరు వెతకాల్సి ఉంటుంది. చూడండి, పెయింట్ అనేది కదా, ఇక్కడ క్లిక్ చేస్తున్నాను, పెయింట్ ఓపెన్ అయింది. ఇది ఫస్ట్ మెథడ్. అట్ ది సేమ్ టైం స్టార్ట్ బటన్ క్లిక్ చేసి ఇక్కడ సెర్చ్ బాక్స్లో ఎంఎస్ పెయింట్ అని టైప్ చేసి ఎంటర్ బటన్ పైన చూసుకున్నట్లయితే ఇక్కడ ఎంఎస్ పెయింట్ డిస్ప్లే అవుతుంది. ప్రోగ్రామ్స్లో ఇక్కడ క్లిక్ చేయండి, వెంటనే ఎంఎస్ పెయింట్ ప్రోగ్రామ్ ఓపెన్ అవుతుంది. ఓకే, సో వ్యూయర్స్ చూడండి, ఎంఎస్ పెయింట్లో ఫస్ట్ పైన ఇది టైటిల్ బార్. సో టైటిల్ బార్లో చూసుకున్నట్లయితే అన్టైటిల్డ్ నోట్ ప్యాడ్ అని ఉంది, సారీ అన్టైటిల్డ్ పెయింట్ అని ఉంది. సో ప్రజెంట్ ఇంతవరకు ఈ ప్రోగ్రామ్ ఇంకా సేవ్ చేయలేదు కాబట్టి మనకి అన్టైటిల్డ్ అని ఉందని మీరు గమనించాలి. ప్రోగ్రామ్ నేమ్ ఎంఎస్ పెయింట్. సో రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే మినిమైజ్, మ్యాక్సిమైజ్, క్లోజ్ బటన్స్. అండ్ ఇది క్లోజ్ బటన్ ప్రెస్ చేస్తే క్లోజ్ అవుతుంది, ఇదేమో స్మాల్ స్క్రీన్ అవుతుంది, మళ్ళీ ఇదే ప్రెస్ చేస్తే మ్యాక్సిమైజ్ అవుతుంది, ఇది అవుతుంది మినిమైజ్. మళ్ళీ టాస్క్ బార్ పని క్లిక్ చేస్తే మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నమాట. ఇకపోతే టైటిల్ బార్కి ఎడం వైపున చూసుకున్నట్లయితే కొన్ని ఇక్కడ రెగ్యులర్ టూల్స్ ఇక్కడ పిన్ అయి ఉన్నాయి చూడండి. ఓకే, ఇది అవుతుంది సేవ్, తర్వాత అన్డూ, రీడూ అండ్ షేప్స్ ఉన్నాయి చూడండి. అలాగే ఇక్కడ క్లిక్ చేసి కొన్ని ఆప్షన్స్ పొందొచ్చు, న్యూ, ఓపెన్, సేవ్, సేవ్ యాజ్ లాంటివి ఇక్కడ పొందొచ్చు. ఓకే, వీటి గురించి చూద్దాం. తర్వాత ఇక్కడ చూడండి, మనకి రెండు ట్యాబ్స్ ఉన్నాయి, హోమ్ ట్యాబ్ ఒకటి, వ్యూ ట్యాబ్ ఒకటి. హోమ్ ట్యాబ్ పైన క్లిక్ చేసినట్లయితే ఈ మెయిన్ ఎంఎస్ పెయింట్ టూల్స్ అన్నీ కూడా కింద రిబ్బన్ ఏరియాలో చూపిస్తుంది చూడండి. ఈ రిబ్బన్ ఏరియాలో గ్రూప్ వైజ్గా చూపిస్తుంది, అంటే క్లిప్ బోర్డ్ గ్రూప్, ఇమేజ్ గ్రూప్, టూల్స్ గ్రూప్, షేప్స్, కలర్స్ అనే గ్రూప్లో ఉన్నాయి. అలాగే వ్యూ ట్యాబ్ పైన క్లిక్ చేస్తే జూమ్, షో ఆర్ హైడ్, డిస్ప్లే అని చెప్పేసి మూడు ట్యాబ్స్ ఉన్నాయి, సారీ మూడు గ్రూప్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను హోమ్ ట్యాబ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకి టూల్స్ అన్నీ డిస్ప్లే అయ్యి అలాగే కలర్స్ కనబడుతున్నాయి. అండ్ తర్వాత కింద చూసుకున్నట్లయితే ఈ వైట్ కలర్ పేపర్ కనబడుతుంది కదా, దీన్నే మనం డాక్యుమెంట్ ఏరియా లేదా డ్రాయింగ్ ఏరియా అనొచ్చు. ఓకే, అండ్ కింద మనం చూసుకున్నట్లయితే స్టేటస్ బార్, కర్సర్ పొజిషన్ ఏ విధంగా మూవ్ అవుతుంది అనేది ఇక్కడ చూసి చెప్పుకోవచ్చు. అండ్ రైట్ కార్నర్లో చూసుకున్నట్లయితే జూమ్ ఇన్, జూమ్ అవుట్ బటన్స్ ఉన్నాయి. సో చూడండి, జూమ్ చేసుకోవచ్చు, ఇది జూమ్ మైనస్ బటన్ ప్రెస్ చేస్తే జూమ్ అవుట్ అవుతుంది అన్నమాట. లేదా ఈ స్లైడర్ పట్టుకొని మీరు మీ యొక్క డాక్యుమెంట్ని జూమింగ్లో పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఎంఎస్ పెయింట్ని ఎలా యూజ్ చేయాలో చూడండి. ఫస్ట్ ఎంఎస్ పెయింట్ ప్రోగ్రామ్ యూజ్ ఏంటో మీకు చెప్పలేదు. ఎంఎస్ పెయింట్ ప్రోగ్రామ్ ద్వారా మనం కంప్యూటర్లో పిక్చర్స్ని డ్రా చేసుకోవచ్చు, డ్రాయింగ్స్ వేసుకోవచ్చు. ఓకేనా, రకరకాల మనం డ్రాయింగ్ టూల్స్ ఏ విధంగా అయితే మనకు ఉంటుందో, అలాగే ఇక్కడ మనం టూల్ బార్లో చూసుకున్నట్లయితే డిఫరెంట్ డ్రాయింగ్ టూల్స్ ఉన్నాయి చూడండి. ఈ డ్రాయింగ్ టూల్స్ని యూజ్ చేసి మనం డ్రాయింగ్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ఈ పేపర్పై. అలాగే ఇక్కడ కలర్స్ కూడా మనకి డిస్ప్లే అవుతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టూల్ చెప్తున్నాను మీకు, ఇది పెన్సిల్. పెన్సిల్ పైన క్లిక్ చేస్తారు. ఓకే, సో బయటకు వచ్చి చూస్తే పేపర్ పైకి తీసుకొస్తే మౌస్ పాయింటర్ని మీరు పెన్సిల్ సింబల్లో రావడం మీరు గమనించాలి. మరి ఈ పెన్సిల్తో మీరు ఎలా పేపర్పై డ్రా చేస్తారు అంటే, మీ మౌస్లో లెఫ్ట్ బటన్ని క్లిక్ చేసి వదలకుండా
ప్రెస్ చేసుకుంటూ లాక్కుంటూ పోతే అప్పుడు మీకు లైన్ పడుతుంది. ఓకేనా? ఫస్ట్ చూడండి, ఎల్ నేను ఇప్పుడు వదిలేసా. ఇప్పుడు మౌస్లో ఉండే లెఫ్ట్ బటన్ని ప్రెస్ చేసి నేను డ్రా చేస్తున్నాను. ఈ ఏ ఆర్ ఎన్. ఒకవేళ పెన్సిల్ కలర్ మారాలి అనుకుంటే పైన కలర్స్లో మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేస్తారు, కింద మళ్ళీ డ్రా చేస్తారు. అర్థమైందా? పెన్సిల్తో ఎలా డ్రా చేయాలో మీకు అర్థమైంది కదా. సో మీ రైటింగ్ కనుక బాగుంటే కనుక ఇంకా నీట్గా కనిపిస్తాయి. నా రైటింగ్ బాగోదు కాబట్టి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. సో మౌస్ పాయింటర్లో పెన్సిల్ని యూజ్ చేయడం తెలిసింది. పెన్సిల్తో ఎలా యూజ్ చేయాలో అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ ఎరేజర్ ఎలా యూజ్ చేయాలో చూడండి. పైన పెన్సిల్ కిందన టూల్ చూసుకున్నట్లయితే ఎరేజర్, ఈ ఎరేజర్ పని క్లిక్ చేసి మీరు మీకు నచ్చిన ఏరియాని ఎరేజ్ చేసుకోవచ్చు, చెరుపుకోవచ్చు. దానికోసం చూడండి, ఎరేజర్ బయటకు వస్తే ఈ విధంగా కనిపిస్తుంది. ఈ ఎరేజర్తో మౌస్లో ఉండే లెఫ్ట్ బటన్ని క్లిక్ చేసుకుంటూ డ్రాగ్ చేశారనుకోండి, ఆ ఏరియా చెరుగుతూ ఉంటుంది అన్నమాట. చూడండి, నేను చెప్తున్నాను, మౌస్లో ఉండే లెఫ్ట్ బటన్ని ప్రెస్ చేసుకుంటూ డ్రాగ్ చేస్తుండాలి. అయితే ఈ ఎరేజర్ని పెద్దది కొంచెం బిగ్ సైజులో చేసి కూడా మనం ఈ వీటిని రిమూవ్ చేయొచ్చు. మీరు ఎరేజర్ని బిగ్ సైజ్ చేయడం కోసం కీబోర్డ్లో కంట్రోల్ బటన్ పట్టుకొని ప్లస్ నొక్కాలి. ప్రెస్ చేస్తే మీకు ఎరేజర్ పెద్దది అవ్వడం మీరు చూడొచ్చు. ఇప్పుడు ఈ బిగ్ సైజ్ ఎరేజర్తో ఫాస్ట్గా మనం చెరుపుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఎరేజ్ చిన్న చేయాలంటే కంట్రోల్ పట్టుకొని మైనస్ ప్రెస్ చేయాలి. చూసారా? నెక్స్ట్ అవుతుంది ఇది ఫిల్ విత్ కలర్. ఈ టూల్తో మీకు నచ్చిన ఏరియాలో మీకు నచ్చిన కలర్తో ఫిల్ చేసేయచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ వైట్ కలర్లో ఉంది కదా, దీన్ని నేను ఇంకొక కలర్తో ఫిల్ చేయాలనుకుంటున్నాను. సో పైన ఇక్కడ బ్లూ కలర్తో ఫిల్ చేయాలనుకుంటే కనుక బ్లూ కలర్ సెలెక్ట్ చేస్తారు అండ్ డాక్యుమెంట్ ఏరియాలో క్లిక్ చేస్తారు. రెడ్ కావాలంటే రెడ్ సెలెక్ట్ చేస్తారు, డాక్యుమెంట్ ఏరియాలో క్లిక్ చేస్తారు. ఇలా మీకు నచ్చిన కలర్ని ఇందులో ఫిల్ చేయొచ్చు బాగా. చూసారా? ఇలా ఫిల్ చేయడానికి ఫిల్ విత్ కలర్ టూల్ అనేది ఉపయోగపడుతుంది. ఇకపోతే చూడండి, ఇది టెక్స్ట్ టూల్. ఈ టెక్స్ట్ టూల్తో మనం ఏం చేయొచ్చు అంటే ఎక్కడైనా పెయింట్లో మనం టైటిల్స్ వేయడానికి ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను సెంటర్లో ఒక టైటిల్ వేయాలి. సో టెక్స్ట్ టూల్ సెలెక్ట్ చేసి మధ్యలో ఇలా క్లిక్ చేసి ఏరియా అనేది సెలెక్షన్ చేయాలి. సెలెక్షన్ అయిన తర్వాత ఒక ఇన్సెషన్ పాయింట్ మీకు డిస్ప్లే అవుతుంది, అప్పుడు టైప్ చేయాలి. సో నేను టైప్ చేస్తున్నాను బట్ కర్సర్ మూవ్ అవుతుంది కానీ లెటర్స్ కనిపించట్లా. ఎందుకు అంటే సేమ్ కలర్ పేపర్ పైన సేమ్ లెటర్ కలర్ లెటర్స్ కనబడవు కాబట్టి. సో నేను దీన్ని రిమూవ్ చేస్తూ కలర్ చేంజ్ చేస్తున్నాను, వైట్ కలర్ సెలెక్ట్ చేశా. ఇప్పుడు టైప్ చేయండి. చూసారా? లెర్న్ కంప్యూటర్. సో ఇప్పుడు ఫాంట్ లెటర్ సైజ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇలా నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఫాంట్ లెటర్ సైజ్ని తగ్గిస్తున్నాను. తర్వాత ఇలా మనం టైప్ చేసిన ఈ టైటిల్కి లెటర్ సైజ్ ఇక్కడ యూజ్ ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. తర్వాత బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, స్ట్రైక్ ఇలాంటివి మనం ఇక్కడ యూజ్ చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది. లెర్న్ కంప్యూటర్ తెలుగు ఛానల్. ఓకే, చూసారా? ఎప్పుడైతే మీరు అవుట్ ఆఫ్ ఏరియాలో అంటే ఈ బార్డర్ కాకుండా అవుట్ ఆఫ్ ఏరియాలో క్లిక్ చేస్తారో మీకు అది ఫిక్స్ అయిపోతుంది అన్నమాట ఈ టైటిల్. మరి ఇక్కడ మనం మోడిఫై చేయలేం. ఎప్పుడు వీటిని మోడిఫై చేయగలుగుతామంటే కర్సర్ లోపల ఉండేటప్పుడు మాత్రమే. ఓకేనా? సో ఇప్పుడు మళ్ళీ నేను మార్చాలనుకుంటున్నాను, వేరే కలర్ ఫాంట్స్ యూజ్ వేరే కలర్లో ఫిల్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం నేనేం చేస్తున్నానంటే ఎరేజర్ పట్టుకుంటున్నాను, ఎరేజర్తో చెరిపేస్తున్నాను. చూడండి, ఎరేజర్ కంట్రోల్ పట్టుకొని ప్లస్ ప్రెస్ చేస్తే బిగ్ సైజ్ అవుతుంది. ఇప్పుడు ఈ ఎరేజర్తో నేను రిమూవ్ చేసేస్తున్నాను. చూడండి, అయితే ఇప్పుడు రిమూవ్ చేసిన ఏరియాని ఈ కలర్తో ఇందులో ఫిల్ చేయాలి కాబట్టి ఫిల్ విత్ కలర్ క్లిక్ చేసి అండ్ ఈ కలర్ సెలెక్ట్ చేస్తున్నాను. వైలెట్ కలర్ సెలెక్ట్ చేసి ఇక్కడ క్లిక్ చేశాను. చూసారా? ఫిక్స్ అయిపో కలర్ కలిసిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ టెక్స్ట్ టూల్ తీసుకోండి, ఇలా డ్రా చేయండి. డ్రా చేసి టైప్ చేయండి. చూసారా? ఫాంట్ కలర్ డిఫరెంట్ కలర్ తీసుకుంటున్నాను, ఎల్లో తీసుకున్నాను అండ్ టైప్ చేస్తున్నాను, లెర్న్ కంప్యూటర్ తెలుగు ఛానల్ అండ్ టైప్ చేశా. టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఫాంట్స్ అన్నీ ఇలా సెలెక్ట్ చేసి మీరు ఫాంట్స్ కూడా మార్చుకోవచ్చు. చూడండి, ఫాంట్స్ మార్చాం. చూసారా? ఫాంట్స్ మారాయి. అండ్ అలాగే దీన్ని మళ్ళీ ఇలా ఫాంట్స్ అన్నీ సెలెక్ట్ చేయండి.
లెటర్ సైజ్ కూడా పెంచుకోవచ్చు. ఓకే, చూడండి ఛానల్ కిందకి వెళ్ళిపోయింది కాబట్టి లెటర్ సైజ్ని తగ్గించాల్సి ఉంటుంది. మీరు అదే ఫాంట్ మెయింటైన్ చేయాలంటే లెటర్ సైజ్ తగ్గించాల్సి ఉంటుంది. ఓకే, చూడండి 24, 26, 28 వరకు అయితే కనబడుతుంది, 28 పెట్టారు. ఓకే, చూడండి మళ్ళీ ఫాంట్స్ మార్చాలి అనుకుంటే దీన్ని సెలెక్ట్ చేస్తారు అండ్ ఇంకో ఫాంట్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే, మీకు నచ్చిన ఫాంట్స్ని మార్చుకోవచ్చు ఇక్కడ. తర్వాత ఈ ఫాంట్ నేను విడిచిపెట్టేస్తున్నాను అండ్ మీకు తెలిసింది సైజ్ ఇది. ఇకపోతే ఇది బోల్డ్ లెటర్స్ థిక్నెస్ కోసం, తర్వాత ఇటాలిక్ అండ్ ఇది అండర్లైన్. ఓకే, సో ఇక్కడ నేను బయట కనుక క్లిక్ చేస్తే అది ఫిక్స్ అయిపోతుంది. దీంట్లో ఇప్పుడు లెటర్స్ మార్చలేము, తర్వాత కలర్స్ కూడా చేంజ్ చేసుకోలేము. ఓకే, తర్వాత మళ్ళీ టెక్స్ట్ టూల్ తీసుకున్నాను. ఇప్పుడు టెక్స్ట్ టూల్లో ఇంకో మెథడ్ ఏంటో చూడండి. టెక్స్ట్ టూల్ సెలెక్ట్ చేసి ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ మనము బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే ఒపాక్యూ ట్రాన్స్పరెంట్ అని రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ట్రాన్స్పరెంట్లో ఉంది కాబట్టి బ్యాక్గ్రౌండ్ అనేది చెరిగిపోవట్ల, అదే ఒపాక్యూ క్లిక్ చేశారనుకోండి మీరు సెలెక్ట్ చేసిన ఏరియాలో బ్యాక్గ్రౌండ్ అనేది చెరిగిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా టైప్ అవుతుంది అన్నమాట, బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ అవుతూ ఈ విధంగా టైప్ అవుతుంది. సో ఇలా వద్దు అనుకుంటే వెంటనే మీరు ఎస్కేప్ చేస్తే అదేమో డీసెలెక్ట్ అయిపోతుంది పోతుంది. ఓకే, వ్యూస్ అర్థమైంది కదా. నెక్స్ట్ టూల్స్లో మనకి ఇది అవుతుంది జూమ్ టూల్, మ్యాగ్నిఫైడ్. ఈ టూల్ క్లిక్ చేసి మీరు ఒక పర్టికులర్ ఏరియాని జూమ్ చేయవచ్చు. చూడండి, నేను లెర్న్ కంప్యూటర్ పైన క్లిక్ చేశాను, వెంటనే అది జూమ్ అయింది. మళ్ళీ క్లిక్ చేస్తే జూమ్ అవుతుంది, మళ్ళీ క్లిక్ చేస్తే జూమ్ అవుతుంది. మళ్ళీ జూమ్ తగ్గించాలంటే ఇక్కడ మీరు మైనస్ బటన్ పైన క్లిక్ చేస్తే జూమ్ తగ్గుతుంది. ఎంత జూమ్లో కావాలంటే అంత జూమ్లో పెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇది అవుతుంది బ్రషెస్. ఈ బ్రషెస్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన బ్రషెస్ని సెలెక్ట్ చేస్తారు, సెలెక్ట్ చేసి ఇలా డ్రా చేసుకోవచ్చు. చూడండి, ఒక్కొక్క బ్రష్ ఒక్కొక్కలా ఉంటుంది. అండ్ నేను ఒక్కొక్క బ్రష్ సెలెక్ట్ చేస్తున్నాను, అది మీకు డ్రా చేసి చూపిస్తున్నాను. చూడండి ఎలా ఉందో. ఓకే, తర్వాత షేప్స్ ఇవి. ఓకే, చూడండి షేప్స్. షేప్స్లో మీకు నచ్చిన కలర్ షేప్ని ఇలా సెలెక్ట్ చేస్తారు, సెలెక్ట్ చేసి ఇలా డ్రా చేసుకోవచ్చు. ఓకే, తర్వాత మరొక షేప్ని సెలెక్ట్ చేస్తున్నాను, ఇలా డ్రా చేసి చూపిస్తున్నాను. అండ్ ఇప్పుడు ఒక్కొక్క షేప్లో ఒక్కొక్క కలర్ ఫిల్ చేయాలంటే మళ్ళీ ఫిల్ విత్ కలర్ సెలెక్ట్ చేస్తారు, మీకు నచ్చిన కలర్ని సెలెక్ట్ తీసుకుంటారు, ఇందులో ఇక్కడ క్లిక్ చేస్తారు లేదా ఇంకో ఆపోజిట్ కలర్. ఓకే, తర్వాత చూడండి ఇక్కడ మా చాలా రకాల షేప్స్ ఉన్నాయి, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ మరో షేప్ తీసుకుంటున్నాను, లైన్ కాంటే ఓన్లీ లైన్ ఇలా సెలెక్ట్ చేసి ఇలా డ్రా చేయొచ్చు. చూడండి, షిఫ్ట్ పట్టుకొని డ్రా చేస్తే లైన్ తిన్నగా వస్తుంది, లేదంటే ఇలాగ క్రాస్ కూడా అవుతుంది. నేను షిఫ్ట్ పట్టుకొని డ్రా చేశాను. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే లైన్ సైజ్ మార్చాలి, థిక్నెస్ మార్చాలంటే ఇక్కడ సైజ్ పైన క్లిక్ చేసి ఎంత థిక్నెస్ కావాలో అంత థిక్నెస్లో సెట్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా కర్వ్ టూల్ యూజ్ చేయాలి. చూడండి, కర్వ్ క్లిక్ చేసి ఇలా కర్వ్ టూల్ సెలెక్ట్ చేసి మీరు ఒక లైన్ ఇలా డ్రా చేసి ఇప్పుడు వీటిని మనం ఇలా కర్వ్ చేయొచ్చు. చూడండి, ఇలా నేను మౌస్లో ఉండి లెఫ్ట్ పట్టుకొని క్లిక్ చేసి కిందకి డ్రాగ్ చేశాను, అది కర్వ్ షేప్ మారింది. తర్వాత మరొక రౌండ్ షేప్ తీసుకున్నాను, రౌండ్ షేప్ తీసుకుని రైట్ సైడ్లో ఇలా డ్రా చేశాను, మీకు డిఫరెంట్ కలర్తో ఫిల్ చేయొచ్చు. చూడండి, సాలిడ్ కలర్ అండ్ సిఎన్ మార్కర్ ఇలా ఆయిల్ మార్కింగ్ చేశాను. ఓకే, మీరు ఒక్కోసారి ఇలా డ్రా చేసి మీరు అప్లై చేసుకుంటే మీకే అర్థమైపోతుంది. ఓకే, సైజ్ ఎంతలో కావాలో అంతలో పెట్టవచ్చు మీరు. నెక్స్ట్, ఓకే ఒక్కొక్క కలర్ ఒక్కొక్క షేప్ సెలెక్ట్ చేసి డ్రా చేసి మీరు వాటికి కలర్స్ ఫిల్ చేయొచ్చు, అవుట్లైన్ ఇవ్వచ్చు. ఓకే, తర్వాత సైజ్ ఎంత కావాలంటే అంత ఇవ్వచ్చు, అండి సైజ్ మారుతుంది. అర్థమైంది అనుకుంటాను వ్యూయర్స్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే టూల్స్ యూజ్ చేయడం అయిపోయింది, బ్రష్. ఓకే, ఇకపోతే కలర్ ప్యాలెట్లో కలర్స్ ఇక్కడ మనము ఫోర్గ్రౌండ్ కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ అని చెప్పేసి రెండు ఉంటాయి. ఓకే, సో ఫోర్గ్రౌండ్ కలర్ కావాలంటే ఫోర్గ్రౌండ్ కలర్ ఫిల్ చేయొచ్చు, బ్యాక్గ్రౌండ్ కావాలంటే బ్యాక్గ్రౌండ్ కావచ్చు. ఒక షేప్ తీసుకుందాం, అదే కంట్రోల్ జెడ్ ప్రెస్ చేస్తే ప్రీవియస్ పొజిషన్కి వస్తుంది. తర్వాత కలర్స్ చూడండి, కలర్స్లో మీకు నచ్చిన కలర్స్ ఏమైనా లేకపోతే ఇక్కడ ఎడిట్ కలర్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన కలర్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. దాని ప్రివ్యూ కింద కనబడుతుంది, మీ
ఏవైనా లేని కలర్స్ ఏమి ఉంటే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఓకే బటన్ పని క్లిక్ చేయండి, వెంటనే అందులో యాడ్ అవుతుంది. యాడ్ అయిన కలర్ని మీరు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఇకపోతే ఇక్కడ లెఫ్ట్ సైడ్కి వస్తే ఈ ఒక పర్టికులర్ ఏరియాని సెలెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది సెలెక్షన్ ఏరియా. సో సెలెక్ట్ పని క్లిక్ చేస్తున్నాను, చూడండి నేను ఇలాగ టైటిల్ని సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఈ ఏరియాని మనం ఎక్కడికంటే అక్కడ మూవ్ చేసుకోవచ్చు. తర్వాత ఇది క్రాపింగ్ అంటారు, ఇమేజ్లో కొంత భాగాన్ని తీసుకోవడానికి క్రాపింగ్ అంటారు. చూడండి నేను దానిపైన క్లిక్ చేశాను క్రాప్ పైన, ఆ సెలెక్ట్ అయిన ఇమేజే మనకి క్రాప్ అయిపోయింది, మిగతాదంతా కూడా కట్ అయిపోయింది అనమాట. ఓకే అన్డూ ప్రెస్ చేస్తే, కంట్రోల్ జెడ్ ప్రెస్ చేస్తే ప్రీవియస్ పొజిషన్కి వచ్చేస్తుంది. ఇకపోతే రీసైజ్ విషయంకి వస్తే కనుక మనం సెలెక్ట్ చేసిన ఇమేజ్ని దాని విడ్త్ హైట్ ఇవన్నీ కూడా ఇక్కడ మార్చుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ రొటేట్ పని క్లిక్ చేస్తే ఇమేజ్ అనేది చూడండి 90 డిగ్రీస్ రొటేట్ అవుతుంది. అండ్ 180 డిగ్రీస్ రొటేషన్, తలక్రిందులుగా ఫ్లిప్ వెర్టికల్ అండ్ ఫ్లిప్ హారిజంటల్, ఇలా మనం రొటేట్ చేసుకోవచ్చు. అర్థమైన వ్యూస్. ఇక్కడ సెలెక్షన్లోకి వెళ్తే కేవలం రెక్టాంగులర్ సెలెక్షనే కాదు, ఫ్రీమ్ ఫ్రామ్ సెలెక్షన్ చూడండి, ఇది క్లిక్ చేసి మీరు ఓన్గా ఇలా డ్రా చేసి ఆ పార్ట్ని ఎక్కడైనా కావాలంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే అండ్ కంట్రోల్ జెడ్ ప్రెస్ చేస్తే ప్రీవియస్ పొజిషన్కి వస్తుంది. అండ్ అలాగే సెలెక్ట్ ఆల్ పని క్లిక్ చేశారనుకోండి, ఇమేజ్ అంతా ఒకేసారి సెలెక్ట్ అవుతుంది. కీబోర్డ్లో డిలీట్ బటన్ ప్రెస్ చేస్తే మొత్తం రిమూవ్ అయిపోతుంది, నేను అండు కంట్రోల్ జెడ్ చేస్తే మళ్ళీ వచ్చేస్తుంది అనమాట. ఒక వ్యూస్ అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ చూడండి, సెలెక్షన్ ఏరియా తీసుకున్నాను, తీసుకుని ఈ టైటిల్ని ఒకటి ఇలా తీసుకున్నాను, సెలెక్షన్ చేశాను. ఇక్కడ కాపీ పని క్లిక్ చేస్తే సేమ్ టైటిల్ కాపీ అవుతుంది. మరొక చోట కావాలంటే క్లిక్ చేయండి బయట, కంట్రోల్ ప్లస్ వి ప్రెస్ చేస్తే చూడండి ఆ టైటిల్ మరొక చోట వస్తుంది, దాన్ని ఎక్కడైనా మళ్ళీ సెట్ చేసుకోవచ్చు. చూస్తారా, ఈ విధంగా మనకి కాపీ పేస్ట్ ఉపయోగపడతాయి. అండ్ ఇప్పుడు ఈ ఇమేజ్ని సేవ్ చేయాలంటే ఇక్కడ మెయిన్ ఫైల్ ఫైల్ మెనూ పైన క్లిక్ చేస్తారు. మెయిన్ మెనూ పైన ఇందులో న్యూ, ఓపెన్, సేవ్, సేవ్ యాజ్ ఉంది కదా, సేవ్ పని క్లిక్ చేసి మీరు మీ ఎంఎస్ పెయింట్ని ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నారో ఆ ఏరియాని సెలెక్ట్ చేస్తారు. నేను డెస్క్టాప్ సెలెక్ట్ చేశాను. ఫైల్ ఏమన్న చోట పేరు ఇస్తున్నాను, మోహన్ అండ్ సేవ్. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేస్తున్నాను, ఇది మినిమైజ్ చేస్తున్నాను. ఇప్పుడు డెస్క్టాప్ మీద చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి మోహన్ అనే పేరుతో ఉంది. దీనిపైన డబుల్ క్లిక్ ఇస్తే ఇది ఇమేజ్ రూపంలో ఉంది కాబట్టి విండోస్ ఫోటో వ్యూయర్లో ఉంది. మరి ఇప్పుడు దీన్ని ఎడిట్ చేయాలంటే మళ్ళీ రైట్ క్లిక్ ఇస్తారు, ఓపెన్ విత్లోకి వెళ్ళి పెయింట్ పని క్లిక్ చేస్తారు, వెంటనే అది పెయింట్ ప్రోగ్రామ్లో ఇంపోర్ట్ అవుతుంది అనమాట. ఓకే అండ్ అలాగే ఇక్కడ ఈ ఇమేజ్ని బ్యాక్ డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్గా సెట్ చేయాలంటే సెట్ ఆస్ డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ అని చూసారా ఇక్కడ క్లిక్ చేస్తారు, వెంటనే మీకు ఈ మీరు క్రియేట్ చేసిన ఇమేజే బ్యాక్గ్రౌండ్ కింద వాల్పేపర్గా సెట్ చేసుకోవచ్చు. ఓకే సో వ్యూయర్స్ అర్థమైంది కదా, ఎంఎస్ పెయింట్ ట్యూటోరియల్ ఈ విధంగా ఉంటుంది. మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఎంఎస్ పెయింట్ ఎవరికి బాగా యూజ్ అవుతుంది అంటే ఫస్ట్ బిగినర్స్, మీకు కంప్యూటర్స్ గురించి ఏమి రాదు, కంప్యూటర్ ఆపరేటింగ్ అసలు రాదు, మౌస్ మూమెంట్ కూడా తెలియదు అని అనుకునే వాళ్ళు ఈ ఎంఎస్ పెయింట్ ప్రోగ్రామ్ చేసి మీ యొక్క ఫీలింగ్, అంటే ఏదైతే కొత్తగా నేరుస్తున్నారో వాళ్ళ ఫీలింగ్ ఏదైతే ఉందో వాటిని రిమూవ్ చేసుకోవడానికి ఈ ఎంఎస్ పెయింట్ అనేది ఒక బెస్ట్ ప్రాక్టికల్ టూల్గా ఉపయోగపడుతుంది. ఓకే ఒకవేళ మీ దగ్గర డ్రాయింగ్, మీరు పెయింటింగ్ వేయడం కానీ డ్రాయింగ్స్ చేయడం కానీ మీకు బాగా వస్తున్నట్లయితే ఈ టూల్స్ని ఉపయోగించి మంచి మంచి పిక్చర్స్ని ఈ పేపర్పై డ్రా చేయొచ్చు. ఓకే సో ఇంతవరకు నేను టూల్స్ ఎలా యూజ్ చేయాలి, కలర్స్ ఎలా విధంగా డ్రా చేయాలి, సేవ్ ఎలా చేయాలో చూపించాను. అండ్ మీ వంతు మీరు ప్రాక్టీస్ చేసి నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. నేర్చుకున్న తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక ట్యూటోరియల్తో మళ్ళీ మీ ముందు ఉంటాను, అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, నమస్తే. ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ ఈ వీడియో అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని కంప్యూటర్ టెక్నికల్ కోర్స్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ కూడా నా హార్ట్ ఫుల్ థ్యాంక్. మరిన్ని వీడియోస్ స్క్రీన్ పైన కనబడుతుంది చూడండి. సో ఈ స్క్రీన్ పైన క్లిక్ చేయడం ద్వారా ఆ వీడియోని డైరెక్ట్గా వాచ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నమస్తే.